నెల్లూరు జిల్లా సంగం మండలంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వినాయకుడిని పరిమళ పుష్పాలతో అలంకరించి యువకులు తప్పెట్లు తాళాలతో స్వామివారికి ఊరేగింపు చేపట్టారు. అనంతరం వినాయక విగ్రహాలను పెన్నానదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం ప్రాంతం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ నాగార్జునరెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగం మండలంలో సంగం విలేజ్లోనే ఈ సంగం బ్యారేజ్ దగ్గర ఈ గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల గురించి బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాం. ఇక్కడ ఒక నిమజ్జనం పాయింట్ ఉంది. అదేవిధంగా మన సంగం మండలంలో గాంధీజన్ సంఘం దగ్గర ర్యాంపు దగ్గర కూడా ఒక నిమజ్జనం ప్లేస్ ఉంది. కనిగిరి రిజర్వాయర్ కాలువ దగ్గర నిమజ్జనం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా లైటింగు మన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాం. ఇంకా కొంతమంది కావల కాలువ అక్కడ కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏసుపేట మండలం, కలిగిరి మండలం, ఈ సంగం మండలం ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంగం రిజర్వాయర్ దగ్గర బ్యారేజ్ దగ్గర ఉండేటువంటి ప్లేస్లో నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి నైట్ పూట లైటింగు ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.